మన కర్మ అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ బుడబుక్కల వేషం వేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాష్ట్రానికి రాహువు కేతువుల్లా దాపరించారని అన్నారు. చంద్రబాబు పాలనలో కరువు వెలయతాండవం చేసిందని ఎన్నో మండలాలు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు జలాశయాలు ఎడార్లు తలపించాయని అన్నారు. జగన్ వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయని తాగునీటికి సాగునీటికి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినప్పటికీ పచ్చ మీడియా ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాపారాన్ని పండుగ చేసి చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వమే భరించాలి అనేటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని రైతులకు సంబంధించినటువంటి ఈ భీమాని సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. యూనివర్సలైజేషన్ మనం వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్ర పాఠమనే భావించడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయితే రైతులందరికీ భీమా చెల్లిస్తుందో అదేవిధంగా మేము కూడా మా రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తర్వాత కేంద్రమే దిగొచ్చి మేము కూడా ప్రతి రైతుకి నష్టపరిహారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మరలా మాతో కలిసి పనిచేయండి అని చెప్పి ఈ సంవత్సరం నుంచే